అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. కాలేజీ రోజుల్లో మిమ్మల్ని లెక్చరర్ గా మిస్ అయ్యానని అనుకుంటున్నాను డాడీ. ఇప్పుడు మీరు ఉండుంటే తెలుగు ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా వెళ్ళే ఉంది. డెఫినెట్ గా చాలా మంది, నేను అది ఒక మర్చిపోలేని ఇది. కాలేజీలో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేటప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే తెలుగు మాస్టర్ వెళ్ళిపోతుంటే ఏడుస్తారా, బాధపడతారా మాస్టర్ అని. నాకు ఇదిగో ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత అబ్బా ఏం చేశారంటే అబ్బా ఏం అంటే ఓహో ఇలా చేశానా నేను అని ఇందాక నేను చెప్పాను చూడండి, నవ్వుతూనే చెప్పాను అది. అలాగే నాకు పిల్లలు నన్ను ఇంత ప్రేమించేవాళ్ళ, ఇంత అభిమానించేవాళ్ళ అని అప్పుడు రియలైజ్ అయ్యాను. సో గాడ్ ఈజ్ గ్రేట్. ఇప్పుడు తెలుగు ఫోర్స్డ్ గా తీసుకున్నానని అంటున్నారు. అవును, తెలుగు ఫోర్స్డ్ గా తీసుకున్న తర్వాత ఒక డిస్ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ అయింది మీకు లైఫ్? ఏదైతే గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. గొప్పగా చెప్పారు, మళ్ళీ చెప్పండి. గాడ్ విల్ గివ్ యూ ఛాన్స్, హీ వోంట్ గివ్ యూ చాయిస్. నీకు ఇది ఇస్తాం ఇది ఇస్తాం, ఇందులో ఏది కావాలో కోరుకోరా అంటూ ఏదో ఒక ఛాన్స్ ఇస్తాడు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని పదిలంగా దాచుకోవాలి. కాబట్టి అది ఇచ్చిన దాన్ని మనకి ఇది ఇచ్చాడు. మన డిగ్రీలో చేర్చాడు, బిఏలో చేర్చాడు. బిఏలో నేను చేరటానికి నాకు ఉపయోగపడిన సబ్జెక్టు తెలుగు. ఆ తెలుగు నేను తీసుకోనని నెగ్లెక్ట్ చేశాను అనుకోండి, చాయిస్ కింద ఫీల్ అయ్యి సరే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మళ్ళీ నాకు ఎకనామిక్స్ మెయిన్ వచ్చేదాకా. బిఏ తెలుగులో ఫైనల్ గ్రేడ్ ఏంటండి, గుర్తుందా ఎన్ని మార్కులు వచ్చింది? ఫైనల్ ఫైనల్ గ్రేడ్ ఎన్ని మార్కులు? బిఏలో గ్రేడ్ ఉండేది కాదు, మార్కులు ఎన్ని వచ్చినాయి పోనీ అది సంభవించలేదు. బట్ నేను ఎంఏ కూడా చేశారా? ఎంఏ చేశాను, చేసిన తర్వాత లెక్చరర్. లెక్చరర్ క్లాసులో పద్యాలు పాడేవారా డాడీ? రాగే లేదు, మామూలుగా చదవడం. రాగం నేనే తట్టుకోలేదు. ఇంకా మళ్ళీ పిల్లలకు పాడిపించడమా, వెళ్ళిపోతేనే బాగుంటుంది అనుకుంటారు మళ్ళీ. అంటే